మూడు రోజులు చీకటైనందువల్ల చీకటిలో పిల్లలు భయపడినట్టు భయపడ్డారా? మోసెస్ మూడు రోజులు సూర్యుడు రాడని చెప్పాడు, అది కూడా జరిగింది. వాడు చెప్పినట్టు మనం చేయవలయను. అలా చేస్తేనే ఎగిప్తులో ఉన్న మనమందరం ప్రశాంతంగా బతకగలము. నాన్నగారు బానిసల్ని విడిపిస్తారా? అందరూ వెళ్లిపోతే మనం ఎవరి దగ్గర పన్నులు వసూలు చేయాలి? ఎగిప్తుని పాలించడంలో భయమా లేక నేనా? మేము దేనికి భయపడలేదు, కేవలం బానిసలతో మేము తలపడ్డమా. తలచుకుంటేనే సిగ్గుగా ఉంది. రాజుని బానిసలు ఎదిరించచ్చా? అయినా మీకోసమని మీరు చెప్పినట్టు ఒప్పుకుంటున్నాను. మర్యాద లేని కిరీటాన్ని లోకం హర్షిస్తుందా? నువ్వేమంటున్నావు? మీకు ఒక కుమారుడున్నాడన్న విషయం మీరు మర్చిపోయారా? బానిసల్ని మీరు విడిచిపెడితే పట్టణాన్ని ఎవరు కడతారు? ఆ రోజు మోసెస్ కి మీరు ఆజ్ఞలిచ్చారు, ఈ రోజు మోసెస్ మీకు ఆజ్ఞ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు ఎవరు బానిస, ఎవరు మహారాజు? రాజాది రాజుల నవ్వు మీకు వినిపిస్తోందా? ఒక్కరో ఇద్దరో కాదు, లోకంలో ఉన్న రాజులందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. బానిసల దేవునికి ఎగిప్తే భయపడిపోయిందని. ఆ బానిసని లోపలికి రమ్మను. నువ్వెళ్ళి ఆడుకో. ఒక బానిస ముందు మహారాజైన మీ తండ్రి గారు మోకాళ్ల మీద కూర్చోవడం నువ్వు చూడకూడదు. కుమారా, నా దగ్గరకు రా. చీకటి నిండిపోయిన ఈ రాజ్యంలో వెలుగుని నువ్వు చూడగలిగావా రామ్సెస్? ఇప్పటికైనా నా ప్రజలకు విడుదలనివ్వు. మీ ఆజ్ఞను పాటించమనండి.